ta'ala, فَوَيْلٌ لِلْمُسَلِّينَ. الله أكبر. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. మనం ముందు తెలుసుకున్నాము, నిన్న కూడా తెలుసుకున్నాము, అంటే ఈ యొక్క కొద్ది సూరాలు చాలా తెలుసుకున్నాము. ఏంటి వైల్ అనేది రెండు రకాల అర్థములు. వైల్ అంటే నరకాలం గనుక స్థానము. నరకంలో ఎన్ని అంత్యస్థలు అయితే భాగాలు ఉన్నాయో ఆ దశల్లోనే వైల్ అనేది కూడా ఒక నరక స్థలము. అందులో వారు వేయబడతారు, నెట్టి వేయబడతారని ఒక అర్థము. రెండోది వైల్ అనే ఒక ఏదైతే దాని యొక్క డిక్షనరీ అర్థం ఉందో అది నాశనము. హలాకత్ అంటే నాశనం అవ్వడము, లేదా ఇలాంటి ఒక మీరు లేకుండా చెడులో ఉండిపోవడం అని అర్థం వస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తికి మూడుతుంది, అలాంటి నమాజీలకు, నమాజులు చేసేవారికి మూడుతుంది, మరి అలాంటి నమాజు చేసేవారికి కూడా వైల్ ఉంది అని చెప్పారు. అల్లదీనహుం అన్ సలాతిహిం సాహూన్. వారు వారికి ఆ నమాజీలకు వినాశం ఎందుకు ఉంటుంది, ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. సాహూన్ అంటే వారు చాలా అశ్రద్ధ వహిస్తారు. అల్లదీనహుం యురాఊన్. వారు ఒకవేళ నమాజు చేసినా పరులకు, ఇతరులకు చూపించడానికి మాత్రమే చేస్తారు. వయమ్నఊనల్ మాఊన్. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వడానికి వారికి నిరాకరిస్తారు. ఇప్పుడు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా ఏవైతే మూడు చెడు గుణాలు చెప్పిన తర్వాత ఇక్కడ నమాజీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వినాశనం తప్పదని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా తెలపడం జరిగింది. మరి ఆ నమాజీలు అంటే ఎవరు? ఇక్కడ ఇబ్నే మసూద్ రదియల్లాహు తాలా అన్హు గారు చెప్పారు, హుముల్ లదీన యుఅఖిరున అస్సలాత అన్ వక్తిహా. వాళ్ళు ఎలాంటి వారు ఎవరంటే, కొంతమంది ఏం చెప్పారు అంటే వారు మునాఫికులు అని చెప్పారు. అంటే ఇది కపట విశ్వాసుల గురించి చెప్పడం జరిగింది అని చెప్పడం అన్నారు. మరి కొంతమంది అయితే హుముల్ లదీన యుఅఖిరున, ఎవరైనా కూడా ఎవరైతే తమ నమాజులను సరైన సమయాన్ని కాకుండా ఆలస్యం చేసి చేస్తారో, అంటే ఇప్పుడు ఉదాహరణకి 5 గంటలకి ఫజర్ నమాజ్ ఉదయం ఉందనుకోండి, లేదా 1:15 లేదా 1 గంటకు నమాజు జుహర్ నమాజ్ ఉంది సామూహికంగా, అయితే వారు ఏం చేస్తారు, కావాలని ఉద్దేశపూర్వకంగా కూడా సమయం ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు, చాలా అశ్రద్ధ వేస్తారు. వెళ్ళేది లేండి, చేసేది లేండి, ఇక్కడ సమయం ఉంది కదా, ఇప్పుడే కూడా జమాదనే ప్రారంభమైంది, ఇలా అశ్రద్ధ వహిస్తూ నావుదు బిల్లా చివరిలో వస్తారు, మరి వెంటనే వెళ్ళిపోతారు అంటే ఇలా చెప్పడం జరిగింది. అయితే ముస్లిం బుఖారీ 2 గ్రంథంలో వచ్చిన ప్రకారంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించడం జరిగింది. వైలుల్ లిల్ ముసల్లీన్ అని ఏది చెప్పడం జరిగిందో, ఓ ప్రవక్త వారితో ఎవరు అని చెప్పడం జరిగింది. అప్పుడు తిల్క సలాతుల్ మునాఫిఖీన్, తిల్క సలాతుల్ మునాఫిక్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అంటే ఇది మునాఫికుల కపట విశ్వాస నమాజు గురించి చెప్పడం జరిగింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అంటే యజ్లిసు వైరుక్కుబు షమ్స్, అంటే వారు కూర్చొనే ఉంటారు, చివరికి ఎప్పుడు ఉంటాయి, ఇక సూర్యుడు పూర్తి అస్తమించే సమయానికి వచ్చినప్పుడు అప్పుడు కాస్త వచ్చేస్తారు. ఇదా కానీ బైన కర్ణ శైతాన్, ఎప్పుడైతే ఇక సూర్యుడు శైతాన్లో ఒక కొమ్ముల మధ్యలోకి వచ్చి ఒక అస్తమించడానికి సమయం ఆసనం అవుతుందో, అప్పుడు కామ ఫనఫర అర్బాన్, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నిలబడి ఒక 4 నఫర అంటే వంగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక పక్షి ఎలా అయితే ముక్కులు కొడుతుందో తన యొక్క ఆహారాన్ని తినడానికి, ఆ విధంగా 4 రకాల సజ్దాలు చేస్తాడని ఇలా చెప్పడం జరిగింది. లా యజ్కురుల్లాహ ఫీహా ఇల్లా ఖలీలా. అల్లాహు అక్బర్. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది, అసర్ నమాజ్ యొక్క ఉదాహరణ చెప్పడం జరిగింది. అసర్ నమాజ్ అనేది ఏంటంటే చాలా కొద్ది సమయం ఉంటుంది. ఇది అంటే సూర్యుడు వాలిపోయినప్పటి నుండి 12 గంటలకు ఎప్పుడైనా మధ్యాహ్నం వాలిపోతాడో, ఇక 4 గంటలకి సమయం సాయంకాలం అంటారు. అక్కడే సాయం నుండి ఆ సమయం నుండి అసర సమయం నుండి సూర్యుడిగా అస్తమించడానికి వెళ్తూ ఉంటాడు. సమయం ఆసన్నం అవుతుంది. అయితే ఎప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ సమయంలో కూడా, అస్తమించే సమయంలో కూడా నమాజు చేయకూడదని వారించారు. అయితే ఆ సమయం అంతా, అంటే ఏదైతే ముందుగా అసర్ సమయం ఉందో అదంతా యజ్లిసు వైరుక్కుబ్, అంటే కూర్చొని ఉంటాడు, కబుర్లు చెప్పుకుంటుంటాడు, ఇక పూర్తిగా అస్తమించే సమయం, అప్పుడు దైవప్రవక్త హజ్ చెప్పారు అంటే శైతాన్కు కొమ్ములు ఉంటాయి, ఆ 2 కొమ్ముల మధ్యకి ఇక ఆ సూర్యుడు వస్తాడు, అప్పుడే పూర్తిగా అసర్ సమయం ముగిసిపోయి ఇక మగరీబ్ సమయం అనేది ఆసన్నమయ్యే ఆ సమయంలో వెంట నిలబడి అప్పుడు 4 రకాలు ఒక తొందరగా చేస్తాడు అని అల్లాహు అక్బర్. అయితే ఇది అతని యొక్క కపటుని యొక్క ఒక లక్షణము. మరి అక్కడ కూడా ఆ నమాజ్ చేసేటప్పుడు కూడా శ్రద్ధ ఉంటుందా? లేదు. లా ఎదుకున్న లాక్కరీలా, కొద్దిగా అల్లాను అన్న స్మరణ చేస్తారు, అల్లాహ్ అక్బర్ అని చేతులు కడతాడు, ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్ చదువుతాడు, ఏం చదువుతున్నాడో తెలియదు, మళ్ళీ
అల్లాహు అక్బర్ అంటే చాలా బద్ధకంగా, చాలా అశ్రద్ధపరంగా, సమీ అల్లాహుని అంటే ఏ విషయాన్ని కూడా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పలకడు, వెంటనే వెంటనే చేస్తాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మునాఫికులు ఎవరైతే ఉన్నారో కపటుల యొక్క గుణము చెప్పడం జరిగింది. ఇంకొంతమంది ఇక విశ్వాసులే ఉన్నప్పుడు కూడా కపటులు కాదు, కానీ ఇలా అశ్రద్ధ వహించడం వల్ల కూడా వారు జాగ్రత్త పడాలి, అది మునాఫికుల యొక్క లక్షణంగా అవుతుందని కూడా వారు చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ముస్లిం షరీఫ్లో 651 హదీసు, ఇన్న అస్కల సలాతి అలల్ మునాఫిఖీన్ సలాతుల్ ఇషా వసలాతుల్ ఫజ్ర్. ఎందుకంటే సోదరులారా, మునాఫిఖుల పైన అత్యధికంగా భారంగా తోసే రెండు నమాజులు ఉన్నాయి. ఒకటి సలాతుల్ ఇషా, ఇషా నమాజు రాత్రి వేళ చేసేది, మరి ఫజర్ ఉదయం చేసే ఈ యొక్క రెండు నమాజులు మునాఫిఖుల కపట విశ్వాసాల మీద చాలా భారంగా తోస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాత్రి తొందరగా వెళ్ళి పడుకోవాలనుకుంటారు, తెల్లారంగా పడుకున్న తర్వాత నిద్రలు మత్తులో ఉంటారు, లేవడానికి కూడా వారు చాలా భారంగా తోస్తుంది. కాబట్టి అలాంటి వారు చాలా భారంగా తోస్తుంది వారు. కానీ వాళ్ళు ఈ యొక్క ఫజర్ నమాజులో ఎంత పుణ్యం ఉంది, ఈ యొక్క ఇషా నమాజులో ఫజర్ నమాజులో ఎంత పుణ్యం ఉందని ఎవరికైనా తెలిస్తే వారు తమ మోకాళ్ళ పైన కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి నడవడం ఇబ్బంది ఉన్న పరిస్థితులు లేకుండా కూడా మోకాళ్ళ పైన చాలా ఇబ్బందిగా కూడా రావడం జరుగుతుంది. అంత పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ యొక్క ఇషా నమాజులోను మరియు అదేవిధంగా ఫజర్ నమాజులో పెట్టడం జరిగింది. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వారి కోసం, ఇలాంటి వారి గురించి ప్రవక్త గారు అన్నారు, నాకు ఏమని అనిపిస్తుందంటే, నేను ఒక వ్యక్తిని నమాజ్ కొరకు నియమించేసి అతనికి ఆ బాధ్యతలు అప్పగించి ఇక నాతో ఒక కొంతమందిని తీసుకుని వాళ్ళ చేతుల్లో కట్టెలు ఉండి వారందరినీ ఒక చోట కట్టెలన్నీ కూడా మోపు చేసి దానికి అగ్ని అంటించాలనుంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా మస్జిద్లో నమాజు చదువుకు రాక ఇళ్లలో ఉన్నారో అలాంటి వారి ఇల్లు కాల్చివేయాలని నేను అనుకుంటున్నాను, అలా ఉంది అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. సుదర మహాశైల దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి పూర్తి ఒక యుగానికి రహమతుల్ ఆలమీన్ కారుణ్యమూర్తిగా పంపించబడ్డారు. ఆయన ఒక తన విరోధిని కూడా క్షమించి వదిలిపెట్టారు. కానీ నమాజు స్థితిలో మాత్రం ఎంత కఠినంగా ఉన్నారో కాస్త ఆలోచించండి. కఠినంగా అంటే నమాజు యొక్క ఒక విశిష్టత ఎంత ఉందో ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే నమాజులను ఎట్టి పరిస్థితుల్లో మనము అశ్రద్ధ వహించడానికి వీల్లేదు. మనపైన 5 పూట్ల నమాజు 5000 నమాజులు తప్పనిసరిగా చేయాలి. మనం ప్రయాణంలో ఉన్న చివరికి మనం అనారోగ్యంగా ఉన్నా కూడా మనకు నిల్చొని నమాజు చేయకపోతే కూర్చొని చేసే శక్తి లేకపోయినా కూడా మనం పడుకోలేనా మన సైగులతో చేసేంత ఒక అనుమతి సౌలభ్యము వెసులుబాటు ఇస్లాం అని ఇచ్చినప్పటికీ కూడా మనం నమాజ్ చదవకపోవడం అనేది ఘోరమైన పాపం. అందుకనే ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కపటులకు ఇలా చేస్తుంది. అయితే కపటుల విశ్వాసాలు అంటే ఎవరు అంటారు, అసలు వారికి నిజంగా మనసులో ప్రేమ అనేది ఉండదు. ఇస్లాం పట్ల ప్రేమ ఉండదు, నమాజ్ పట్ల ప్రేమ ఉండదు, అలాంటి వారు కపటులు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కొంతమంది ముస్లింలకు అల్హమ్దులిల్లా ఇస్లాం అంటే ఇష్టమే, కానీ వీళ్ళు ఎవరికైతే భారం చూస్తుందో అలాంటి గుణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి సాధారణ ముస్లింలు కూడా ఇలాంటి అవలక్షణాలకు దూరం చేసుకోవాలి. కాబట్టి ఫజర్ కానీ ఇషా కానీ వారు వాటిని ప్రేమించాలి, ముందుగా వెళ్ళాలి. ఇలా భారంగా తోస్తే మరి వాళ్ళు కూడా కపటుల విశ్వాసుల యొక్క వాటిలోకి వచ్చే ఒక కొత్త ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మనం వీటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ముందు అడుగులో ఉండాలి, నమాజులో ముందు అడుగులో ఉండాలి. మరి పెందలాడే నమాజ్కి వెళ్ళాలి. సోదర మహాశైలర్, అల్లాహ్ సుబ్హానహు తాలా సూర నిసాలో 132వ వాక్యంలో కూడా వారి గురించే మునాఫికుల కపటుల విశ్వాసుల యొక్క నమాజు స్థితి ఎలా ఉంటుందో దాన్ని కూడా వివరించారు. వైదా కాము ఇలా సాలాత్, ఎప్పుడైతే నమాజ్గురు నిలబడి ఉంటారో కాము కుసాలా, చాలా బద్ధకంగా చాలా అశ్రద్ధగా నిలబడతారు. నమాజ్కు నిలబడ్డా కూడా అదేదో పెద్ద పర్వతాన్ని తన నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నట్టుగా వాళ్ళు అంటారు. యురాఊనన్నాస, ఇక్కడ కూడా అది చెప్పింది యురాఊనన్నాస, ఎందుకు ప్రజలకు చూపడం కొరకే, అంతే అంటే ఇతరులకు చూపడం కొరకే. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ చెప్పారు అల్లాదీనహు అన్ సలాతిహిం సాహూన్, అంటే చాలా బద్ధకంగా నీరసంగా నిర్లక్ష్య వ్యక్తులతో నమాజ్ చేస్తారు. అల్లాదీనహుం యురాఊన్, ఒకవేళ వారు నమాజ్ చేసిన పరులకు చూపడం కొరకే, ఇక్కడ వాళ్ళు చెప్పారు యురాఊన్ అన్నాస్, అంటే ప్రజలకు చూపడం కొరకే. వలా యస్కురూనల్లాహ ఇల్లా ఖలీలా, అలా బద్ధకంగా పరులకు చూపించడం కొరకు చేస్తారు, మరియు అల్లాను ఏ మాత్రం స్మరించరు. సుబ్హాన్ అల్లాహుల్ ఆదీం, సుబ్హాన రబ్బియల్ ఆదీం, ఇలా అల్లాను స్మరించాలి. రుకులు, సజ్జిదాలు, అదే సమీ అల్లాహు లిమన్ హమీదాన రబ్బనా లకల్ హమ్దు, ఇలాంటి ఏవైతే ఉంటుందో అసలు పలకరు. ఏదో
బలంగా బలవంతంగా చేతులు ఎత్తి అలా నాలుగు సజ్జాలు కొడతారు, నాలుగు సజ్జాలు చేస్తారు. ఇది ఒక వారి యొక్క ఒక నమాజ్ స్థితిని, విధానాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు రెండు సూరాల్లో తెలపడం జరిగింది. కాబట్టి సోదరులారా, పరుల కొరకు చూపించడం కొరకు ఇది కూడా మహాపాపం. ఆవుదు బిల్లా, ఇది రియాకారి అంటారు, అంటే ప్రదర్శన బుద్ధి అంటారు. అంటే మేము కూడా ముస్లింలమే, మేము కూడా నమాజ్ చేస్తామని ఎవరికి చూపిస్తున్నారు? పరుల కోసం నమాజ్ చేస్తున్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, ఇది కూడా పూర్తి చిత్తశుద్ధికి వ్యతిరేకమే ఈ ప్రదర్శన బుద్ధి. కాబట్టి అలా చేయకూడదు. నిజమైన విశ్వాసి అల్లా కొరకు నమాజ్ చేయాలి, అల్లా ప్రసన్నత కొరకే నమాజ్ చేయాలి, అల్లా ఆజ్ఞను శిరసావించడానికి నమాజ్ చేయాలి. ఇక కపట విశ్వాసం ఏం చేస్తారు? పరులకు చూపించడం కొరకు. ఎందుకంటే అరే ఇవి నమాజ్ చేయడు అని అంటారేమో, దెబ్బి పొడుస్తారేమో అని ఆ ఒక భయంతో నమాజ్ చేస్తారు. కానీ వారికి మనస్ఫూర్తిగా నమాజ్ చేయాలని ఒక ఆశ ఉండదు. కాబట్టి సోదరులారా, ఇలా ఎవరైతే నమాజును చేయరో, నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారో, అలాంటి వారికి కూడా వైల్ ఉంది, నాశనం ఉంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి వారి కోసం నరకం కూడా ఉంది అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఇలాంటి వాక్యాల ద్వారా కూడా తెలిసేది ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా నేను ఇస్లాం స్వీకరించాను, అల్హమ్దుల్లా నేను ఖురాన్ హాదీస్ల ప్రకారంగా నడుస్తున్నాను, నమాజులు పాటిస్తున్నాను, మరి అదేవిధంగా నేను రమదాన్ ఉపవాసాలు పాటిస్తున్నాను, హజ్ ఉమ్రా చేస్తున్నాను, జకాత్ అంటే కొన్ని పనులు చేసి ఇక నేను స్వర్గస్తున్నే అని హాయిగా కూర్చొనే ఒక వీలు లేదు. నావుదు బిల్లా, ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఇలాంటి అలసత్వము, తర్వాత అజాగ్రత్త, మన నిర్లక్ష్యం వస్తే వాటి దూరం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నిత్యం కూడా మనకు ఎలాంటి కపట విశ్వాసాల గుణాలు, చెడు గుణాలు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం చేసే ఆరాధన పట్ల మనం పూర్తిగా అభ్యంతరంగా, మరి అప్రమత్తంగా, అంటే ఎలాంటి ఒక భయం లేకుండా ఉండకూడదు. భయపడుతూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసిందా, ఏకాగ్రత ఉందా లేదా, అల్లాహ్ స్వీకరిస్తాడా లేదా, ఇలా భయంతో ఉండాలి. సహాబాలు కూడా అలానే భయపడుతూ ఉండేవాళ్ళు. అల్హమ్దులిల్లాహ్, వారికైతే స్వర్గ శుభవార్త వినిపించడం జరిగింది, మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వారు చేసే ఆచరణ వల్ల గర్వపడడం కానీ సంతృప్తి చెందడం కానీ చేయలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు భయపడుతూ ఉండేవారు, బాధపడుతూ ఉండేవారు, మా అసలు ఆరాధన స్వీకరించబడుతుందా లేదా అని అల్లాహ్ అక్బర్. కాబట్టి సోదరులారా, మనం ఇలా ఒకేసారి పూర్తిగా భయపడలేకుండా ఉండకూడదు. అల్లాహ్కు భయపడుతూ ఉండాలి. మనం చేసే పనులు స్వీకరించబడతాయి అనే భయం ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి యొక్క అవలక్షణాలకు దూరంగా ఉండాలి. నమాజ్ అనేది ఖుషూ ఖుదూతో చదవాలి. మనసును పూర్తిగా నమాజ్ పైన లగ్నం చేసి ఏం చదువుతున్నాము, ఏం పఠిస్తున్నాము, అందులో ఏం చెప్పబడిందని ఇలా వినయమ్రతలతో నమాజ్ చేయాలి. ఆ విధంగా చేసే ఒక ప్రయత్నం చేయాలి. ఇక చివరిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా చేశారు అంటే ఈ నమాజీలు ఒక లక్షణం కూడా అవుతుంది. ఎవరైతే ఇలా చేస్తారో, మరి ఇక్కడ ముందు చెప్పడం జరిగిందో, ఎవడైతే తీర్పు దినాన్ని ధిక్కరిస్తారో అలాంటి వాడు ఇంకొక లక్షణం ఏంటంటే మౌన్ వయం నౌన్ అల్ మౌన్, అంటే వాడు అతి సామాన్యమైన వాడుక వస్తువుల గురించి కూడా ఇవ్వడానికి నిరాకరిస్తారు. సోదరులారా, ఇక్కడ మౌన్ అంటే ఏంటనేది ఇక్కడ తెలపడం జరిగింది. అయితే సహాబాలు కూడా, ఇబ్నే అబ్బాస్ రజీల్లా తలాన్ గారు, ఇబ్నే మసూద్ రజీల్లా తలాన్ గారు, మిగతా అందరూ కూడా ఏం చెప్పడం జరిగిందంటే, ఈ చిన్న చిన్న పరికరాలు మన ఇంట్లో వాడుకునే చిన్న చిన్న పరికరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఆ రోజుల్లో నేతి బావిలు ఉండేవి, అంటే తోడుకునే బావిలు ఉండేవి. అంటే వాటికి ఒక బకెట్ ఉండి, ఒక లేదా ఒక ఆ రోజుల్లో ఏవైతే ఉందో ఆ వస్తువులు కూడా, నీళ్లు తోడుకోవడానికి వస్తువులు లేదా నీళ్లు పట్టడానికి పాత్ర, ఇలాంటివి కూడా మనం పరస్పరం కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాం. ఇరుగు పొరుగు వాళ్ళు చెడుదారుగా అడుగుతుంటాం. అయితే అలాంటి వస్తువుని చివరికి ఒక చిన్న సూది కానివ్వండి, ఒక చిన్న జగ్ కానివ్వండి, లేదా ఒక పాత్ర కానివ్వండి, ఇలా మనం ఇంట్లో ఏదైతే ఉంటుందో, ఇరుగు పొరుగు వారు ఏదైతే అవసరాన్ని రీత్యా తీసుకుంటారో అలాంటి వస్తువులను కూడా ఆపుతాడు. నావుదు బిల్లా, అలాంటి వాడిని ఇవ్వడానికి కూడా మనసొప్పదు. అంత పిసినారిగా మరియు అంత ఒక గర్వంగా ఉంటాడని ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ సహాబాలు చెప్పినటువంటి విషయం కూడా ఇదే. మౌన్ అంటే సామాన్యమైన వాడుక వస్తువులు కూడా ఇవ్వడానికి ఉండదు. అయితే కొంతమంది సహాబాలు కుళ్ళు మారుఫిన్ సదకా, ప్రతి మంచి పని కూడా ఒక దాన ధర్మం లాంటిదే, సదకా సదాచరణ అని చెప్పడం జరిగింది. కాబట్టి వీడు ఏం చేస్తాడు, ఇలాంటి ఒక పిస్తనారి అతడు ఏ మంచి పని కూడా, మంచి మాట కూడా చెప్పడు, మరియు వస్తువులు కూడా ఇవ్వడు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ అతి సాధారణమైనటువంటి ఒక వస్తువుని కూడా అతడు ఇవ్వడానికి ఇష్టపడడు. కాబట్టి అలాంటి వ్యక్తి కూడా వినాశనం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చెడ్డ లక్షణాలు, ఇవన్నీ కూడా చెడు గుణాలు, అల్లాహ్కు ఇష్టం లేని పనులు అల్లాహ్ సుబ్హానహు తాలా ఇందులో మనకు మౌనులో పూర్తిగా తెలియజేశారు. కాబట్టి సుదర మహాశయులారా, మనము ఇలాంటి చెడు లక్షణాలకు, అవలక్షణాలకు దూరంగా ఉండాలి. ఎవరైతే ఉన్నారో మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి గుణం నాలో ఉందా లేదా అని చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా మనం వాటిని పరిశుద్ధం కొరకు దువా చేయాలి కూడా. కాబట్టి సుదరారా, ఇలా అల్హమ్దుల్లా మన యొక్క సూరే మౌన్ సూరా పూర్తి అవుతుంది.